కార్తీక పురాణం ఆరవ రోజు ఏడవ అధ్యాయం మొదలుపెట్టే ముందర మీకు ఒక శ్లోకం గురించి చెప్తాను ప్రతిరోజు సార్లు పఠించినచో మంచి ఫలితములు లభించును ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ త్రిలా త్రికాలాగ్నికాలాయ కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇది ప్రతిరోజు తొమ్మిది సార్లు చదివితే మంచి ఫలితము ఇచ్చును ఏడవ అధ్యాయము పూజావిధి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు జనక ఈ కార్తీక మాసమున శివకేశ్వరును పూజించిన వాడు పొందు ఫలము ఇంతింత కాదు ఈ మాసమందు వెయ్యి కమలములలో విష్ణువు నర్చించిన వారికి ఇన్ ఇంటా శ్రీ మహావిష్ణువు కదలక స్థిరముగా నుండుగలడు జన్మరాహిత్యం కోరువారు తులసితో కానీ బిల్వముతో కానీ శివకేశవులకు సహస్రనామార్చన చెయ్యవలెను శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో పూజించి దాన హోమాదులు చేసిన ఎడల అశ్వమేధ యాగఫలము పొందుటయే కాక వారి పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగిరు ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాలగ్రామును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్ పునర్జన్మ లేని మోక్షమును లభించును కార్తీక స్నానములు దీపారాధములు చెయ్యలేని వారు ప్రాతకాలమున సాయంకాలమున దేవాలయములకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసినను వారి పాపములు నశించును శివాలయమున గాని విష్ణాలయముల కానీ ఈ మాసమున ధ్వజ ప్రతిష్ఠ చేసిన వారికి వద్దకు యమకింకరులు రాలేరు పెనుగాలి ధ ధ ధూళి కణముల వలె కోటి పాపములను పై ధ్వజ ప్రతిష్ట వలన నశించును కార్తీక మాసమున తులసి కోట వద్ద గోమయముతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి నువ్వుల ధాన్యము చే పోసి దానిపై ప్రమిద నుంచి నిండుగా నువ్వులు పోసి వత్తిని చేసి రాత్రింబవులు ఆరకుండా ఉండునట్లు నంద నందాదీపముగా వెలిగించవలెను అటు తర్వాత నైవేద్యము పెట్టి కార్తీక పురాణం చదివినచో శివకేశులు కైవల్యము నీయగలరు కార్తీక మాసమున శివుని జిల్లెడు పూలతోనూ సాలగ్రామును గంధము పూసి తులసీదళముతోనూ పూజించిన ఆయువృద్ధి పొందును ధన బలములో నన్ను కార్తీక మాసమున పూజాదులు నాచరించినవాడు తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటికి తిరుగుతూ కర్ర దెబ్బలు తిని నీచమైన స్థితిలో మరణము పొందును కనుక కార్తీక మాసం నెల రోజులు పూజాదులను ఆచరించలేని వారు ఒక సోమవారమైన యధావిధిగా శివకేశ్వ పూజించి మాసఫలమును పొందుట మంచిది కనుక ఓ జనక ఓ జనక నీవు కార్తీక వ్రతమును ఆచరించి తరించుము గాక సప్తమ అధ్యాయం సమాప్తము తుంగభద్ర పుష్కర మహత్యం జీవి జీవితం జీవనది జీవనది లాంటి జీవనాన్ని నిండుగా ప్రహింపజేయాలి అట్టి జీవనది నిండుగా హాయిగా ఏ ఒడిదుడుకు లేకుండా చల్లగా సాగాలంటే విధంగా ఆధ్యాత్మిక వైపు తప్పక అడుగు వేయాలి జీవనం ఆచరించేలోగా మనిషి ఎప్పటికైనా తనను తాను తెలుసుకోవాలి ఆ దిశగా అడుగులు వేసి తీరాలి ఆ విధంగా మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి ఉద్ధరించేది ఒక ఆధ్యాత్మిక మాత్రమే అట్టి మానసిక ఉన్నతికి దోహదం చేసేది భక్తి విశ్వాసం ఆ పునాదుల మీదనే భారతీయ నిలబడి ఉంది భౌతిక ఆధ్యాత్మిక సామాజిక సంస్కృతి సంపన్నాలకు ప్రతీకగా ఏర్పరిచిన పద్ధతులు సాంప్రదాయాలే మనిషికి మనుగడకు మానవ అనుభూతికి సో సోపానాలు ఇక విషయానికి వద్దాం మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి ఏర్పరిచిన సనాతన సంప్రదాయాలు పుష్కరాలు ఒకటి జగతి జగతి జీవన విధానంలో ఏడాదికి ఒక ఉగాది ఎలా వస్తుందో అలాగే నదీ జీవితంలో పన్నెండు ఏళ్ళకొకసారి పుష్కరం వస్తుంది భారతీయ నాగరికత వెల్లువరి సిందే భిన్నత్వంలో ఏకత్వం నుంచి మన దేశ నాగరికతలో నదులు విడదీయరాని ఒక భాగమైన ఒక జీవన సంస్కృతిలో అంతర్భాగమై పెనవేసుకున్నాయి భావసమేత్యకు ప్రతిగా ఈ పుష్కరాలు భాషా సంస్కృతి సాంప్రదాయాలు జీవి జీ జాతీయతకు ఆలవాలని పుష్కరాలు వేదభూమి మనది ధర్మభూమి మనది కర్మభూమి మనది మన సంస్కృతి అమృత జీ పునీతం మన సాంప్రదాయం అజరామరం మన ఆలోచన శాస్త్రీయం మన గమ్యం మోక్షసాధం ఇంతగా చర్చించుకునే పుష్కరం అంటే ఏమిటి అసలు పుష్కరం వెనుక కథ ఏమి ఉంది పుష్కరం అంటే పుష్టినిచ్చి పోషించేది అనే అర్థం ఇక పుష్కర తీర్థం అంటే కోటి తీర్థాలకు అధిపతి అనే అర్థం పూర్వం హిమాచలంలో సరస్వతి అనే నది ప్రవహిస్తూ ఉండేది వేదకాలం నాటికే ప్రసిద్ధిగాంచిన నది సరస్వతి మహర్షులు ఆ నది తీరంలో తపస్సు గావించుచూ వేదాలను ద దర్శించారు సరస్వతి నదీ జలాలు మహిమాను గుర్ గుర్తించిన మహర్షులు ఆ నదిని విద్యాది దేవతగా గుర్తించి వేణోళ్ళ గుర్తించడమే కాక అక్కడ నుంచే జ జగతి జన కళ్యాణికి వేద విజ్ఞాని చాటారు ఆ నది దక్షిణ దిశగా ప్రవహించి దుశత్వతి అనయ అనే రెండు నదులతో కలిసి రాజస్థాన్ ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తూ ఉండేది కాలక్రమేణా రాజస్థాన్లో సంభవించిన భూపరిణామాల ప్రభావం వలన సరస్వతీ నది పైకి ప్రవహించకుండా భూమిలో ఇంకిపోయి చేరువలో ఉండే యమునలో కలిసిపోయింది యమునలో సరస్వతి అంతర్వాహినిగా ఉన్న విషయం ఎవరి ఎరిగిన ఎరిగిన మునిపుంగువలు త్రివేణి సంగమం అని పిలవసాగారు సరస్వతి కొన్ని మడుగులుగా మారి మిగిలి ఉన్నది ఆ మడుగులో పుష్కర తీర్థం ఒకటి రాజస్థాన్లోని అజ్మీరు ముప్పది ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది పెద్ద సరస్సును ప్రజలు ఇప్పటికీ షోకరా అని పిలుస్తారు వేదరాశి జన్మించిన సరస్వతి నది భాగమైనదిన్న పుష్కరం పరం పవిత్రమైనది లోక కళ్యాణార్థం బృహస్పతి పుష్కర రాజు దగ్గరకు వెళ్ళి తాను రాశిలో ప్రవేశించేటప్పుడు ఆ ప్రాంతంలోని నదీ పుష్కర తీర్థం ప్రవేశించి అందులో స్నానం ఆచరించే భక్తులకు మోక్షం ప్రసాదించాలని కోరాడు పుష్కరుడు మూడు కోట్ల తీర్థాలతో సమస్త పితృదేవతలతో రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు నదిలో నివసిస్తాడు ఆ రోజులలో తుంగభద్రలో స్నానం చేసిన ఎడల శుభప్రదం మోక్షదాయకం మకర రాశిలో బృహస్పతి ప్రవేశించేటప్పుడు తుంగభద్రకు పుష్కరం వస్తుంది గంగా ఆరు వేల సంవత్సరములు స్నానం చేసిన ఫలం పుష్కర నదిలో ఒక్కనాడుకే లభిస్తుంది తుంగభద్ర ఉపనదులలో ఇది పెద్దది తుంగభద్రకు మూడు ఉపనదులు ఆంధ్రీ లేక హంద్రి హంగారి మరియు వర్ధ హంద్రి అనేది మత్స్య వాయుపురాణలో హాంద్రీగా పేర్కొనడం జరిగింది క్రమేణా అప్రభావమై హంద్రి అయినది తుంగభద్రకు ఆకా ఆకాశగంగ వంటి పవిత్రమైనది అని కొనియాడబడుచున్నది తుంగానది బాహ్య తాపం చల్లార్చుటే కాక ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతికములను అంతర్గత తాపత్రయములను కూడాను నశింపచేయగల సామర్థ్యత అని కూడా కొనియాడబడుచున్నది తుంగభద్రా నది తీరాల్లో అనేక పుణ్యక్షేత్రాలు విరాజిల్లుతున్నాయి అందులో మంత్రాలయం పుణ్యక్షేత్రం ఒకటి తుంగభద్రా నది ఎందు వెలిసిన పుష్కరిణి మరియు శ్రీహరి గురుదేవులు పరమానుగ్రహములు పాత్ర కాగలరు నమామి సంకృత శ్రేణిం శ్రేణి తుంగభద్ర తరంగిణిం యద్విక్షణం కోటి జన్మకృత క్షి శిక్షణం ఏ నది వీక్షించిన కోటి జన్మల చేసిన పాపాలు నశిస్తాయో అటువంటి నదీమ తల్లి తుంగభద్రకు నమస్కరిస్తున్నాను ఏడవ అధ్యాయం డిస్క్రిప్షన్లో కూడింది మీకు చదవాలనుకునే వాళ్ళు దాన్ని కూడా చూసి చదవగలరు